బుష్ ఫైర్ దీన్నే మన తెలుగులో కార్చిచ్చు అంటారు. రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్లో ఎంతో నష్టం కలిగింది. దాదాపు 50 కోట్లకు పైగా మూగజీవులు మంటల్లో బూడిదగా మారిపోయాయి. ఈ విషయం మనందరికీ తెలిసింది. అలాగే కొన్ని నెలల ముందు ఒడిశాలో జరిగిన సిమిలీ ఫాల్ ఫారెస్ట్ ఫైర్ కూడా మనకు తెలిసింది. అయితే అసలు అడవుల్లో ఈ మంటలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఈ బుష్ ఫైర్కి అసలైన కారణం ఏమిటి అంటే, అసలు ఒక చోట మంట ఏర్పడడానికి 3 పదార్థాలు కావాలి. 1 హీట్, 2 ఆక్సిజన్, 3 ఫ్యూయల్. దీన్ని ఫైర్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు మా తెలుగు స్టాప్ ఛానల్లో కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే, కింద డిస్క్రిప్షన్లో మా తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి అందులోకి జాయిన్ అయిపోండి. ఒకవేళ ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో చూసినట్టయితే, కింద కమెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు మా ఛానల్లోకి జాయిన్ అయిపోవచ్చు. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. అడవిలో ఫ్యూయల్ అనగా ఎండుగడ్డి ఆకులు కావలసినంత ఉంటుంది. అలాగే మంట మనడానికి కనీసం 16% ఆక్సిజన్ ఉండాలి. అలాంటిది మన వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఇక చివరగా కావాల్సిందల్లా వేడి. ఈ వేడి సహజంగా అంటే ఎండాకాలంలో మండే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల లేదా పెరుగు పడడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ ద్వారా వేడి ఎక్కువ పుట్టడం వల్ల ఎండిపోయిన ఆకులు చెక్కల నుంచి హైడ్రోకార్బన్ గ్యాస్ విడుదలవుతుంది. ఇవి ఆక్సిజన్తో కలిసినప్పుడు నిప్పు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏర్పడిన చిన్న చిన్న నిప్పు రవ్వలు అడవుల్లో మంటలు ఏర్పడడానికి కారణమవుతాయి. ఇలా ఏర్పడిన మంటలు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలాగే ఒక సర్వే ప్రకారం ఈ కార్చిచ్చులు ఏర్పడడానికి 90% కారణం మనుషులే అని తేలింది. అది ఎలా అంటే, అడవుల్లో క్యాంప్ ఫైర్ వేసుకుని దాన్ని ఆర్పకుండా వెళ్ళిపోవడం, సిగరెట్ కాల్చి దాన్ని పూర్తిగా ఆర్పకుండా పారేయడం, ఎలక్ట్రిక్ లైన్స్ నుంచి నిప్పు రవ్వలు పడడం, ఇలా కొన్ని కారణాల వల్ల కూడా అడవులు అంటుకుపోతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా అడవుల్లో మంటలు చెలరేయడానికి ఒక రకమైన పక్షిజాతి కారణమై ఉండొచ్చని కొంతమంది భావిస్తున్నారు. సాధారణంగా నిప్పును చూస్తే ఏ జంతువైనా భయపడుతుంది. కానీ ఆస్ట్రేలియాలో ఉండే బ్లాక్ కైట్స్ లేదా ఫైర్ హాక్స్ అనే పక్షులు ఎక్కడైనా మంటలు ఉంటే అక్కడ మండుతున్న పుల్లను తీసుకుని ఎక్కడైతే వాటికి ఆహారమైనటువంటి ఎలుకలు, తొండలు వంటివి ఎక్కువగా ఉండి గడ్డి ప్రాంతాల్లో దాక్కుని తిరుగుతుంటాయో ఆ ప్రదేశంలో నిప్పును పడిస్తాయట. దాంతో అక్కడ మళ్ళీ మంటలు చెలరేగుతాయి. అలా అవి సులభంగా ఆహారాన్ని వేటాడుతాయి. అయితే ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు ఏర్పడినప్పుడు చాలా మందికి ఈ పక్షులు నిప్పులు తీసుకుని వెళ్తున్నట్టుగా కనిపించాయట. అయితే ఈ పక్షులు అన్ని చోట్ల ఉండవు, కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. అంటే అన్నిసార్లు మానవుడే కాదు, కొన్నిసార్లు జంతువులు కూడా కొన్ని డిజాస్టర్కి కారణమవుతున్నాయి. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా ఈ కారణాల వల్ల అడవుల్లో బుష్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందనే విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop. సబ్స్క్రైబ్ టు telugustop. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop.